చేసి నోటిఫికేషన్, గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోళ్ల పిల్లలు చదువుకోవాలి, టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 11,500 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి 10 ఏళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యనందుకే కదా పిల్లలు కొట్లాడింది పరీక్షలు పెట్టమన్నది. 2022 నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు పెట్టమనే కదా అన్నది. మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రానోళ్లను చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. 2022 ఆనాడు 1:50 లాగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టాలనుకున్నారు. పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ చౌరస్తాలలో పల్లి బఠానీలు అమ్మినట్టు అమ్మితే పరీక్షలు రద్దయిపోయినాయి. మనం వచ్చిన వెంబడే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మొత్తం నిర్వహించి సరైన సమయంలో 400,000 మంది విద్యార్థులు పరీక్షలకు అప్లికేషన్లు పెట్టి 300,000 మంది పరీక్షలు రాసి నిన్నగాక మొన్న 31,000 మందిని ఈ పరీక్షలకు పాస్ చేసి గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇచ్చినాం. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే 1:50 కాదు 1:100 విలువ అని అంటారు. అంటే ఒక ఉద్యోగం ఉంటే 50 మందిని ప్రాథమిక పరీక్షలలో పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్కు పిలుస్తామని చెప్పినాం. సగం దూరం వచ్చినాక ఇప్పుడు 50 కాదు 100 మంది బిలువ అంటున్నాం. ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే 1:100 బిలువంగానే కోర్టు స్టే ఇస్తుంది, పరీక్షలు రద్దు చేస్తుంది. నువ్వు నోటిఫికేషన్లో 1:50 ఇచ్చి పరీక్షలు అయిపోయినాక 1:100 ఎట్లా పిలుస్తావు? ఒక ఉద్యోగానికి 50 బదులు ఒక ఉద్యోగానికి 100 మందిని ఎట్లా పిలుస్తావు? అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తుంది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ 50 పోతుంది. 2011 నోటిఫికేషన్ గ్రూప్ 1 ఇస్తే ఇప్పటి వరకు 13 ఏళ్ళ ఇంతవరకు పరీక్షలు జరగలే, నియామకాలు చేయలే. వయసులో ఉన్న పిల్లగాడు మధ్య వయసుకు వచ్చాడు, పెళ్ళైనకి పిల్లలు అయినారు, వాళ్ళ పిల్లలు బడికి పోతారు, పరీక్షలు మాత్రం పూర్తి కాలే. నేను ఏదైనా చేసి డిసెంబర్ లోపల పరీక్షలు చేసి దాదాపుగా 1,000 మంది గ్రూప్ 1 ఆఫీసర్లను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఫలితాలు ఇచ్చి వాళ్ళను అధికారులను చేయాలని నేను చూస్తుంటే ఈ దొంగలంతా గూడు పుట్టాని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు. అందుకే ఇక్కడున్న మా సోదరులకు గ్రామ గ్రామాన్ని చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి, మీ కోచింగ్ సెంటర్లలో 100 కోట్ల 100,000 రూపాయలు ఫీజులు కట్టాల్సిన పని లేకుండా ఎంబడెంబడే పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము. ఒకవేళ పరీక్ష రాసి ఉద్యోగం రాకపోతే ఇంకే ప్రైవేటులోనైనా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకపోతే సంవత్సరాల కొద్దీ పేదోళ్ళ పిల్లలు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగి ఇటు ఇంటికి రాలేక పట్నంలో ఉండలేక వాళ్ళు అన్ని రకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉన్నది. ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పాలి. ఇవాళ అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా వచ్చి అంటుంటారు, అనా పిల్లలు ఏదో పరీక్షలు వాయిదా ఏమంటారు కదా, వేస్తే పోతుంది కదా, వేస్తే పోతుంది, నాకు కూడా ఏం పోతుంది, పరీక్ష వాయిదా వేస్తే నష్టమేం లేదు, కానీ పిల్లల జీవితాలు ఆగమైపోతాయి. ఆ పిల్లలు 10 ఏళ్ళు నష్టపోయారు కేసీఆర్ పాలనలో, 10 ఏళ్ళు ఒక్క పరీక్ష పెట్టలేదు, 10 ఏళ్ళు ఎవరికి ఉద్యోగం ఇయ్యలే. ఇవాళ నేను అవన్నీ చూసి వచ్చినాను కాబట్టి పిల్లలకు సరైన సమయంలో పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నాను. అవి వాయిదా వేయడానికి ఒక పక్కన టిఆర్ఎస్, కొంతమంది కోచింగ్ సెంటర్ల ఓనర్లు కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. పరీక్షలు వాయిదా వేస్తే కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు, మీ సోదరుడిగా నాకు పోయే కష్టమేం లేదు, కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా రాహుల్ గారికి, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి సెక్యూరిటీ లేకుండా పోతే ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థి నిరుద్యోగ యువత అంతా కూడా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాలి. గెలిచిన వెంటనే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిచి 7 నెలలు అయినప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళ ఇంకా 5 నెలలో 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఖాళీలు భర్తీ చేస్తుందో
కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉస్మానియా సిటీలో విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే ఇలా పోలీసుల ద్వారా అణగదొక్క ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించుకోవాలి. ప్రధానమంత్రి రోజ్గారు మేళా పెడుతుని నరేంద్ర మోడీ గారు 10 లక్షల మందికి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం గుర్తించుకోవాలి. ఇవన్నీ గమనించిన ప్రజలే ఇవాళ మాకు ఎట్టి బస్సులో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు తప్ప వేరే వ్యక్తి ప్రధానిగా ఒప్పుకునే ప్రసక్తి లేదని భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థిగా వేయండి. మీరు ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బహిరంగ సభలు గాని ఏ సమావేశాలు గాని మా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే, ఐఎన్డీఏ అధికారానికి వస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ధైర్యంగా చెప్పిన దాఖలాలు లేవన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. అరే దేశ ప్రజాని అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దేశ ప్రధాని నిర్ణయించి ఎన్నికల్లో ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ ఆశ్చర్యానికి గురే, నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా ఉండే అర్హత ఉందని భావించి ఓటేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత మనము ఏ స్థాయిలో పనిచేయాలి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి.